కేసీఆర్ వచ్చినాక పరిపాలన ఎట్లా పోయి పబ్లిక్ లో పోయిన కూడా రెండు రకాలు ఆలోచిస్తారు ఇక అటు ఇటు అని ఆలోచిస్తారు ఇక అంతే ఇక మనము ఇక పక్క అదేమి ఎవరు ఇట్లా మాట్లాడితే మనకు కూడా ఒకళ్ళు కేసీఆర్ మంచి వాళ్ళు ఉంటారు ఒక విధంగా అది మంచి అంటారు అని అన్ని రకాల మాట్లాడతారు పబ్లిక్ ఏం అవగాహన ఎట్లుంటుందంటే అదే రెండు రకాల మాట్లాడతారు ఇక గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు కేసీఆర్ బాగుంది అత్యంత కేసీఆర్ బాగానే పనులు అయితే బాగుంది బాగానే చేసింది నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు అంటున్నారు సెకండ్ కూడా థర్డ్ కావచ్చు అని మాట్లాడుతున్నాం అని అంటున్నారు అట్లా అవగాహన అట్లా పరిస్థితి ఇక్కడ చాలా పరిస్థితి ఏం చెప్పు పబ్లిక్ గా ఎట్లుంటుంది అంటే పబ్లిక్ దాటి చెప్పేసినట్టు ఇయ్యాలి రేపు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు కొద్దిగా వేరే రకంగా మాట్లాడతారు మనం జీవన్ రెడ్డి ఎట్లుంది పరిపాలన జీవన్ రెడ్డి కూడా ఏమో మరి ఆయనకు పనులు చేస్తున్నా అంటారు కానీ మన ఆయన ఆలోచన మీద పబ్లిక్ లో మాట్లాడితే ఇంకా అయితే ఆయనకు గట్టి పోటీ ఉంటే ఎట్లుడో అని కూడా అట్లా అంటున్నారు ఇంకా అట్లా బీజేపీ కాంగ్రెస్ గట్టి ఉన్నాయి పోటీ సారి కాంగ్రెస్ గురించి ఏం అవగాహన లేదు కానీ బీజేపీ గురించి అయితే కొంచెం పబ్లిసిటీలా అంటున్నారు కానీ ఆయన ఒకవేళ గట్టి పోటీలో కూడా జగన్ రెడ్డి అంటున్నారు వినయ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆయన గురించి ఏం పబ్లిక్ ఏం తెలుస్తలేదు కానీ ఏమంటారు అంటున్నారు కానీ ఏం కేసీఆర్ వచ్చినాక ఎట్లుంది మీ గవర్నమెంట్ బాగానే ఉందా మాకైతే పర్వాలేదు అండి కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందంటారు కొంతమంది మీరే అంటారు కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము అంతగా ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు కాంగ్రెస్ లో ఏం చేసారు ఏం కథ అని ఇప్పుడైతే మాకు గౌడ కులస్తులకు అయితే బెటర్మెంట్ రెంటల్ మాఫ్ చేసి గౌడల పింఛన్ల గురించి అయితే పెద్దగా మాదాన్ని అందరూ యూత్ ఎక్కువ ఉన్నారు పింఛన్ల గురించి పెద్దగా మేము ఏడ ఏం అడుగులేదు కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఉంటుంది ఎట్లా కానీ బీజేపీ అంత టఫ్ ఇయ్యకపోవచ్చు అరవింద్ లేకుండా వినయ్ కుమార్ రెడ్డి ఏమన్నట్టు తెలంగాణ అభివృద్ధి మంచిగా ఉంది రోడ్లు వీళ్ళు అన్ని బాగుంది ఇట్లా ఆరు నెలలకి ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఈసారి మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎవరు అదే ఉన్నది కదా సార్ అందరూ చేసేవాళ్ళు కదా మంచిగా చేస్తున్నాడు మేలు చేయడం వల్ల అనుకున్న వాళ్ళకు అట్లా ఉంటది రెండు విధాలే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ నల్ల నీళ్ళు పెన్షన్ ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి బెడ్రూమ్ నుంచి చాంక్యం కాదే ఇవ్వాలి వాటర్ అయితే వస్తున్నాయి వాటర్ పైసలు లేవు అన్నారు కదా మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుండదా కేసీఆర్ వచ్చిన ఇప్పుడు అంతా కేసీఆర్ వచ్చిన బాగుంది మంచి ఉంది అద్భుతి పార్టీ పేరు మార్చిన జాతీయ రాజకీయాలు కూడా అయితే కేసీఆర్ తోటి ఇక మనం చెప్పగలం సార్ అది దానికి మనకు ఏం చెప్పలేం కదా నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తావు పోనీ ఏ పార్టీ వస్తుంది ఎవరు వస్తుంది ఇక దానికి మనము అంతా ఉద్దేశించి చెప్పలేము ఇప్పుడు రాజకీయం ఇది ఎట్లా అంటే ఆ తిరిగి ఉంటుంది అట్లా అమ్మలే గారు ఎట్లా జగన్ రెడ్డి గారు లోకల్ ఉంటారు కదా నేను ఇక్కడ ఉండ నాకు కుంగనూరు కాకపోతే మన బాలకొండ నియోజకవర్గం ఇప్పుడు బాలకొండలో అయితే ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి ఎట్లు చాలా బాగుంటుంది రోడ్లు కానీ అక్కడ సునీల్ అనిల్ గట్టిగూరు కాంగ్రెస్ నుంచి బీఎస్పీ నుంచి వాళ్ళు వచ్చి ఛాన్స్ ఉన్నారు చేసినా కానీ సునీల్ రెడ్డి వచ్చే అవకాశాలు ఒక ఉన్నాయి అనుకో సునీల్ రెడ్డి మా ఏమన్నా ప్రశాంత్ రెడ్డి వస్తాడు ప్రశాంత్ రెడ్డి చేసి నా రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉండే మనం చేసింది కదా వాళ్ళు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్ని చేసింది కదా చేయలేడా రోడ్లు అన్ని చేసేసి